సో దీంట్లో చర్మ వ్యాధులు కూడా ఉన్నదా? చర్మ వ్యాధికి ఉన్నది నా దగ్గర. ఇది వాడతారా వేరేది? అది వేరేది. అది వేరేది. అది వేరే. అది కూడా ఇట్లానేనా రాసుకున్నాడే? అది మీద రాసుకున్నది. ఆకు తీసుకున్నది, పౌడర్ ఉన్నది, పౌడర్ ఉంది, చేసి పెట్టింది ఉన్నది. చంద్రాలయ. ఓకే. ఇప్పుడు మరి నిన్న ఏమనాలనే, సాధువా, నాగసాధువా, అఘోరనా, లేకుంటే స్వామియా, ఓం నమ శివ, ఏంది? ఇక స్వామి కానీ నాగసాధు కానీ ఏ సాధు కానీ సంసారం చేయక సాధువులా కలిసి సంసారం చేయక సాధువులా కలిసారు. ఓం నమశే. సంసారం మీద ఈ నెత్తి పుట్టింది నాది అన్నది. ఓం నమశే, నీది నీవే చేసుకో, నా అంది నేను అంటే కోతాను. మరి ఏడున్నారు భార్య అదంతా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఇక వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నారు. ఇక నువ్వు మొత్తం స్వామీజీలాగా ఓం నమశే, ఓం నమ శివ. స్వామికి చిన్న అంతే. పోతారా మీరు కూడా కేదార్నాథ్ అట్లా? ఇక ఇక ఇంకేం పోతాం మీద, ఇది అంగడే దగ్గరికి వచ్చింది. ఎక్కడ ఏ కూడా లేడు దేవుడు, ఆడ లేడు, లెక్కితే చూపించాడు. ఆ దేవుడు కనిపిస్తే మనం దక్కరిస్తామా? మన గుండెలనే ఉన్నాడు దేవుడు. ఎన్ని కొండలు ఎక్కినా లేడు, ఎన్ని నదుల్లో మునిగినా లేడు, వీడే దేవుడు, వీడే పిశాచి. ఎవడైతే రక్తం కాల్చుకొని తాగుతున్నాడో వాడే పిశాచి. ఎవడైతే ఏమన్నా ధర్మం దయ కలిగినోడే దేవుడు, వాడే దేవుడు. నేను అనేది గంతేసు. మీరు కూడా మొదట్లో తినడంలో మాంసం పోయాపో మేము మొత్తం ఈ శరీరం మీద ఎన్ని ఉన్నాయో అన్ని జీవులను కొట్టినాయి. మాకు ఘాసం లేదు. మా అమ్మ మా అప్పని చెప్తే ఇంకా పెద్ద ఘోరంగా ఉన్నది. మా అమ్మ ఎటువంటిది, మా నాయన ఎటువంటిది అంటే చాలా కథ పెద్దగా ఉంటుంది. అది 7 దినాల కథ అయితే నేను 3 దినాలు ఎడమొస్తాం. ఏం చేస్తారే? మా అప్ప గుడ్జోడు, మా అప్ప మా అమ్మ కుంటిది. గుడ్జోడు పోయి దొక్కొస్తే కుంటావి పోయి అమ్ముకొచ్చి 17 మందిని మేము నడిపింది. చెంచగడలే మురగడ ఇక్కది అంతేనా? ఓం నమశే. మేము ముద్రాదులం కదా, అవునా కదా? ఓం నమశే. ఇక అట్లా సాదిరి మిమ్మల్ని. మమ్మల్ని 7 మందిని బతికిచ్చింది. 7 మంది 7 మందిని బతికిచ్చింది, 7 మందిని బుమికిచ్చింది. మా అప్ప బావి మీద ఇలాంటి అంటే బొక్కెలు పట్టిందంటే ఊరాయితే అయిపోవాలి. మా అప్ప చేతులు బంద్ కావాలి. ఓం నమశే. ఎక్కడ పడు. ఓం నమశే. మరి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాలం చేసిరా? అలా సేవ చేయనందుకు నాకు సేవ అలా దొరకలేదు. అప్పుడు మంచి మంపులు ఉన్నా వాళ్ళు ముసలి కాయరు, నేను వెళ్ళిపోయినా నాకు అలా సేవ దొరకలేదు. ఇప్పటికి సేవ చేస్తున్నా. ఓకే. దీంట్లో ఒక నేను తీసుకుంటున్న పైసలు తీసుకుంటా లేదు అనేది ఏం లేదు. తీసుకొని ఏం చేస్తున్నా మీకే పెడుతున్నా. సూపర్. ఓం నమశే. ఓకే. మరి ఎప్పుడు మానేశ్వరు మాంసారాలు మాకు తెలియక తిన్నాము. తెలిసినాక మళ్ళీ ముట్టలేము, దాని దగ్గర పోలేము. అంతే. నేను మా అని చేసి మరొక 15-16 ఏళ్ళు కావచ్చు. అప్పుడు అమ్మతారు పోతుంటే మాణికేశ్వర మాత పోతే ఒక ఆయన అడిగాడు, ఏం చెప్పాలమ్మా తెలుగులకు అచ్చం పద్ధతులు తిట్టునంట. అక్కడే అక్కడ ఆయన ఒక ఆయన అడిగే, తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఉడతాడు ఊకోరా, వాళ్ళకి ఊడుతారు వాళ్ళకి బుద్ధి చెప్తారంటే ఎవడ ఊడతాడో ఎక్కడ ఊడతాడో ఎవడో ఆడుకున్నాను. ఈ ఇద్దరు అంటారు మాకు దేవుడు. ఓం నమశే. మా కడుపులోకి వచ్చి మాకంతా ఓం నమశే చేశాం. ఇక ఈ మరి ఈ జీవితం మొదలుపెట్టిన కానీ ఎట్లుంది మీకు, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా ఉన్నది నాయన, నాకు నా పిల్లలకి అందరికి కూడా మంచిది. మంచిగా ఓం నమశే. వస్తారా వాళ్ళు ఇక్కడికి అప్పుడప్పుడు? వస్తారు. మరి నాయన రా అండి ఇంటికి రా అని అడగరా? ఇక నేను నా మాట తెలుసు. ఎవరిని చెప్తే ఇన్నాడు ఆయన ఒకటే మాట మాట్లాడు. నేను 16 మాటలు మాట్లాడను ఆయన. ఇక్కడ ఇక్కడ కవర్ ఇప్పుడేం కదా ఆమె. ఇక మీ జీవితం అంతా ఇప్పుడు ఇదేని ఇక అంతే. ఇక అయ్యా ఆమెకు మోకాలకు నేను కట్టను. కాశీకి వేరే మరి అయ్యా పోయినా పోయిరా కాశీ అయోధ్య ఎట్లా అనిపించింది కాశీ?
ఇక అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఏమి అప్పుడు ఇప్పటిలాగా లేకుండా ఆయన ఇప్పుడు మంచిగా అయినంత అప్పుడు అంత చిరుతు ఏడబోతాడైతే మరుగాడుతున్నాయి ఉంచి ఉంచి పోనీకట భయమైనారు. శవాలు కూడా ఏడబడతాడైతే ఏవో శవాలు మస్తు చేసింది కాల్చారు. నేను నువ్వు కాల్చినావా? ఇద్దరు అన్ని ఎన్ని సంవత్సరాలు? ఓ మూడో నాలుగో వాడు శవాలు కాల్చేదా? అవు అన్ని అర్చంద్ర ఇప్పుడు అక్కడ అగౌరాలు శవాలు కూడా తింటారంట నిజమే. తినేది చూడలేదు కానీ కాల్చడం అయితే ఉంటుంది. కాల్చడం అయితే కాల్చినాం కానీ తినేది చూడండి అబద్ధం అంటే అబద్ధం ఇచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది అక్కడ అగౌరాలను కలిసేదా? మీరు కలిసిన మాట్లాడేదా? మాట్లాడి బొట్టు పెట్టు ఏమంటారు అసలు? ఓం చాలా భాష మనకు తెలియదు అంతే. ఇవో మూడేళ్ళు ఉన్నారు ఆడ, మూడు సంవత్సరాలు ఉన్నారు అంతే. నాయన ఉన్నాడు అక్కడ, ఎన్ని ఉన్నాడో ఇక ఆయన కిరక నా కొడుకు అంటే నాయన అంట ఓం నమస్తే. ఓకే.